నమస్తే ఏబిఎన్ ప్రేక్షకుల శుభోదయం. స్పెయిన్ న్యూస్ కు స్వాగతం, నేను నీలిమ. రాష్ట్రంలో రెడ్ అలర్ట్, పిన్నెల్లి అరాచకం, ఈవీఎం ధ్వంసం. తిరుమలలో సీఎం రేవంత్, ఏసీబీ వలలో ఏసీపీ. హాస్టల్ గదిలో దీనస్థితి, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో చూద్దాం. పోలింగ్ జరిగిన 8 రోజుల తర్వాత మార్చెల్లలో రౌడీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు వెలుగులోకి వచ్చాయి. పోలింగ్ రోజున ప్రజలపైనే దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. వైసీపీ నేతలతో కలిసి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి రౌడీలాగా ప్రవేశించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో ఉన్న అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం ఈవీఎంను తీసుకుని నేలకేసి కొట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతి పరులు ఓట్లు ఇందులోనే పడ్డాయా అంటూ వైసీపీ నేతలను అడిగి ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో 100% వెబ్ కాస్టింగ్ చేయడంతో ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే టీడీపీకి చెందిన ఏజెంట్ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతనిపై వైసీపీ ముఖలు దాడికి ప్రయత్నించాయి. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలా ఈవీఎంను ధ్వంసం చేయడంపై నియోజకవర్గ ప్రజలు, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరోవైపు మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన తర్వాత ఈసీ ఇప్పటి వరకు వీడియో విడుదల చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికలు జరిగిన 8 రోజుల తర్వాత వీడియో రావడంతో రాష్ట్ర ప్రజలంతా వాక్కయ్యారు. మాచర్లలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా పోలింగ్ రోజు పోలీసులు టెన్షన్తో గడుపుతారు. హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అనే అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలను, పహారాను పెంచుతారు. కానీ రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజున భారీ హింస చోటు చేసుకుంది. ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4వ తేదీన కూడా హింస పెచ్చరిల్లుతుంది అని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో మారణ ఆయుధాలు, నాటుపాంబుల కోసం పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇళ్లలోని అటకలు, అలాగే పశువుల పాకల్లోని గడ్డివాములు, ఊరి చివర పాడుబడ్డ షెడ్లలో కార్డన్ సర్చ్లు కొనసాగుతున్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండాలి అని ఈసీ వారికి ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ముమ్మర గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగాలు పల్నాడు, రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశాయి. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లను అడ్డుకోలేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఎస్పీల నుంచి ఎస్ఐల దాకా అధికారులపై ఈసీ చర్యలతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలకు అవకాశం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఏపీలో పలు చోట్ల కర్డన్ సర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని సూచించారు. ఇక కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి సెలవులు లేవు అంటూ సిబ్బందితో పోలీసు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నారు. పోలిడే హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రతి ఇల్లు, ప్రతి మలుపులోనూ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కౌంటింగ్ హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టి ఏమాత్రం అనుమానం వచ్చినా అరెస్ట్ చేస్తున్నారు. వారిని దూరంగా ఉండే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పోలింగ్ రోజు హింసకు పాల్పడిన వేలాది మందిని వెతికేందుకు పదుల సంఖ్యలో పోలీసు బృందాలు తిరుగుతున్నాయి. రాష్ట్రం దాటి వెళ్లిన వారిని సైతం రప్పించి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారు అన్న ఆక్రోశంతో అనంతపురం జిల్లాలో వైసీపీ వర్గీయులు దాడులకు తెగబడుతున్నారు. సింగనమల మండలం శివపురం గ్రామానికి చెందిన బోయ పెద్దన్న ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేశారు. దీంతో వైసీపీ వర్గీయులు ప్రసాద్, మురళి, శేఖర్, రాజు, వెంకటరమయ్య, భాస్కర్, క్రాంతి తదితరులు మంగళవారం సాయంత్రం మద్యం తాగి పెద్దన్న ఇంటిపై దాడి చేశారు. తప్పించుకున్న పెద్దన్న తన అన్న కొండప్ప ఇంట్లోకి పారిపోవడంతో వెంబడించిన వైసీపీ వర్గీయులు కొండప్ప, ఆయన కూతురు హిమజ, అల్లుడు మురళి, పెద్దన్న భార్య పద్మావతిపై దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన నలుగురిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు వైసీపీ అసమ్మతి నాయకుడు పట్నం నగేష్ ఇంటిపై ఆ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్న జలాలపురంలో మంగళవారం జరిగింది. సింగనమల వైసీపీ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వర్గీయుడైన వీరాంజనేయులకు ఆ పార్టీ కేటాయించింది. దీంతో ఎమ్మెల్యే, ఆమె భర్త ఆలూరు సాంబశివారెడ్డిని వ్యతిరేకించే వర్గం టీడీపీ తరపున పనిచేసింది. వీరిలో పట్నం నగేష్ ఉండడంతో ఆగ్రహించిన సాంబశివారెడ్డి మేనమామ బొమ్మన శ్రీరామిరెడ్డి, ఆయన బావమర్ది బాలిరెడ్డి,
సూదనపల్లి సర్పంచ్ గోపాలరెడ్డి తదితరులు నగేష్ ఇంటికి వెళ్లి బకాయి డబ్బులు చెల్లించాలి అంటూ దూషణలకు దిగడంతో పాటు దాడికి ప్రయత్నించారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుంచి జారుకున్నారు. ఇక ఈ ఘటనపై సింగనమల పోలీస్ స్టేషన్ లో నగేష్ ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ మెడికల్ కాలేజీల అసోసియేషన్ స్పష్టం చేసింది. మంగళవారం విజయవాడలో సమావేశమైన అసోసియేషన్ ఈ మేరకు తీర్మానించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు తోడుగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సమ్మెలోకి దిగాయి. ఇక కరోనా చికిత్సల బిల్లులు నిలిపివేశారని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లులు 2 నుంచి 3 సంవత్సరాలుగా పేరుకుపోయాయని కాలేజీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక భారాలతో ఆసుపత్రులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది అని సమావేశంలో పలువురు సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేమని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక కేవలం శస్త్రచికిత్సకు అయ్యే మందులు, వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులు మాత్రమే రోగుల నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే ఎమర్జెన్సీ కేసుల్లో కూడా డాక్టర్ ఫీజులు, కన్సల్టేషన్ ఛార్జీలు, వార్డ్ ఛార్జీలు, ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు వసూలు చేయరాదు అని నిర్ణయించారు. మందులు, ఇతర సౌకర్యాలకు మాత్రమే రోగులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం వైద్య సేవలు యథావిధిగా కొనసాగించాలి అని నిర్ణయించారు. పారిశ్రామిక అభివృద్దిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా విధానాలు ఉండాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. టెక్స్టైల్స్ కు సంబంధించిన రాష్ట్రంలోని పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలి అని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. ఇక పారిశ్రామిక అభివృద్దికి సంబంధించి కొత్తగా 6 పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు పూర్తి స్థాయి పారిశ్రామిక విధానాలను సిద్దం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని, పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేలా కొత్త విధానాలు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఈఓ మధుసూదన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి మల్సూరు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 7 కొత్త పారిశ్రామిక విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్ కాదని, మద్దతు ధరపై బోనస్ ఇచ్చే ప్రక్రియను సన్న రకం ధాన్యంతో మొదలు పెడుతున్నాము అని డిప్యూటీ సీఎం బండి విక్రమార్క తెలియజేశారు. ఈ ప్రక్రియను ఎక్కడో ఒక చోట మొదలు పెట్టడం తప్పదు కదా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. వరి వేస్తే ఉరేస్తాము అని తాము ఏమీ చెప్పట్లేదని, తడిచినా మొలకెత్తిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకు కొంటున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని బండి విక్రమార్క తెలియజేశారు. వరి వేస్తే ఊరి వేస్తాం అనే వాళ్లకు తమకు తేడా ఇదేనని అన్నారు. తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలి అన్న ప్రభుత్వ నిర్ణయం ప్రతిపక్షాలకు రుచించడం లేదు అని, ఈ అంశంలో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు అని ఆరోపించారు. ఇక రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని హితో పలికారు. రాష్ట్రంలో అసలు ధాన్యమే కొనుగోలు చేయట్లేదని, కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుంది అంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు, గాలిమాటలు ప్రచారం చేస్తున్నారని బట్టి విక్రమార్క విమర్శించారు. గత ఏడాది ఇదే సమయంలో తాను పాదయాత్ర చేస్తుండగా రైతులు తమ ధాన్యాన్ని రోడ్ల వెంట కుప్పలుగా పోసి ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, వేలాది మంది రైతులు తనతో గోడు వెళ్లబోసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని, వారి అబద్దపు ప్రచారానికి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు. ఇది ప్రజాప్రభుత్వమని, రైతులకు ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదే అని చెప్పారు. ఇక గత ప్రభుత్వం కంటే 15 రోజుల ముందుగానే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేపట్టామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. ఈ గత ప్రభుత్వం కంటే ఎక్కువ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయని, రైతులు పండించిన ప్రతి గింజ ఎన్ని టన్నుల మేరకైనా కొంటామని అన్నారు. గత ఏడాది 7,031 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరిగితే, ఈ ఏడాది 7,245 కేంద్రాల్లో జరుగుతోంది అన్నారు. ఈ ఏడాది ఈ సమయానికి 33.97 లక్షల టన్నుల మేరకు ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది 37.59 లక్షల టన్నుల మేరకు సేకరణ జరిగింది అని ఆయన వివరణ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో దానికి ఎగువ భాగంలో జియోట్యూబ్ టెక్నాలజీతో కట్టను నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. జియోట్యూబ్ టెక్నాలజీలో ఇసుకను నింపిన ట్యూబ్ చుట్టూ
రక్షణగా గ్యాబియన్ బాక్సులు అంటే రాళ్లతో నింపిన కంచె ఏర్పాటు చేయనున్నారు. పలు దేశాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దేశంలో ప్రధానంగా బ్రహ్మపుత్ర బేసిన్లో వరదల నివారణకు కరకట్టలుగా జియో ట్యూబ్లను వినియోగిస్తున్నారు. గోదావరి వరదల నివారణపై అధ్యయనం చేయడానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బ్రహ్మపుత్ర బేసిన్లో పర్యటించిన సమయంలో దీనిని గుర్తించారు. ఇప్పుడు మేడిగడ్డకు ఎగువన వాటిని నిర్మించాలని ప్రతిపాదించారు. మేడిగడ్డ బ్యారేజీలో నిల్వ చేసే నీటిని ఎత్తిపోయడానికి గాను బ్యారేజీకి 17 కిలోమీటర్ల దూరంలో కన్నేపల్లి పంప్ హౌస్ ను నిర్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఈ పంప్ హౌస్ వద్దే జియో ట్యూబ్ కట్టను నిర్మించి అక్కడి నుంచే నీటిని పంప్ హౌస్ కు మళ్లించనున్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ ప్రాంతంలో గోదావరి నది 500 మీటర్ల పొడవు దాకా ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో 500 మీటర్ల పొడవు 2.5 మీటర్ల ఎత్తుతో కట్టను నిర్మించనున్నారు. దీనికోసం 10 కోట్ల దాకా వ్యయం అవుతుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. సీఎం అయ్యాక మొదటిసారిగా రేవంత్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. తిరుమలలోని రచన అతిథి గృహానికి మంగళవారం రాత్రి 7:20 చేరుకున్న రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన మనవడి పుట్టు వెంట్రుకలు మొక్కు తీర్చుకుని ఈ ఉదయం 8:15 శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపిన బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదు అని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ప్రైవేటుపరం చేసింది అని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్యనారాయణపురంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లను గెలిపించాలి అని మంత్రి కోరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి అమెరికాలో చదువుకుని వచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. తాను మాత్రం ఇక్కడే చదివి మరో 100 మందిని చదివిస్తాను అని తెలియజేశారు. తాను గెలవకూడదు అని కేటీఆర్ కంకణం కట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచించి ఓటు వేసి తమను గెలిపించాలని మల్లన్న కోరారు. రామేశ్వరం కేవ్లో బాంబు పేలుడు కేసులో అనేక కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కుట్రకు సహకరించిన వారిని గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 4 రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. పలువురు అనుమానితులను గుర్తించిన ఎన్ఐఏ డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే పలువురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగా మరికొంతమందికి సంబంధం ఉన్నట్లు అనుమానించారు. ఇక ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు మొత్తం 11 చోట్ల సోదాలు జరిపారు. పలువురు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్, బాణాశంకరి తదితర ప్రాంతాల్లో దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ కేసును ఎన్ఐఏ 3 మార్చిన తన పరిధిలోకి తీసుకుంది. అనంతరం కీలక సూత్రధారి అబ్దుల్ మదీన్ అహ్మద్ తాహాతో పాటు మరో నిందితుడిని 12 కోల్కతాలో అరెస్ట్ చేసింది. కేఫ్లో బాంబును అమర్చింది తాహాయేనని భావిస్తున్నారు. వీరిద్దరూ శివమొగ్గ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థకు చెందిన వారిగా గుర్తించారు. తాజా సోదాల్లో భాగంగా 2012 బెంగళూరు హుబీల్లో పేలుల కుట్ర కేసులో నిందితులుగా ఉన్న వారి ఇళ్లలోనూ ఎన్ఐఏ బృందం దాడులు చేసింది. ఏపీలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అధికారుల దగ్గర నుంచి పూజార్ల వరకు ఎవరిని వదలడం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ ఆలయ పూజారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. పీసపాటి వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు స్థానిక ఐసీఐసీఐ బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ బ్లాక్ అవుతున్నట్లు వెంటనే కేవైసీ చేసుకోవాలని మొబైల్కు ఒక ఫేక్ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అంతలోనే ఆ వ్యక్తి బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాడంటూ నమ్మబలికాడు. దీంతో అతడు చెప్పినట్లు లింక్ ఓపెన్ చేసి అకౌంట్ వివరాలతో పాటు డెబిట్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అని డిమాండ్ చేశాడు. తన అకౌంట్ కోసం ఆతృతతో అడిగిన వివరాలన్నీ ఇవ్వడంతో అర్చకుడి అకౌంట్ నుంచి 21 లక్షలు మాయమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ మోసాన్ని వెంటనే గుర్తించిన సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్సీపీకి మరో అవినీతి తిమింగలం చిక్కింది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు ఇంట్లో ఏసీపీ సోదాలు చేస్తుంది. 8 గంటలుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా ఉమా మహేశ్వరరావు బ్యాంకు లాకర్లు గుర్తించారు. ఆయన ఇల్లు, సంబంధికుల నివాసంతో సహా తెలంగాణలో 11 చోట్ల, ఆంధ్రాలో విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని పులగారిపాలెం, అనకాపల్లి నుంచి జిల్లా రోలుగుంట, చోడవరంతో కలిసి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 5:30 గంటలకు ప్రారంభమైన సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమామహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదాలు తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు కొమ్ము కాస్తూ బాధితులకు అన్యాయం చేస్తున్నాడు అని ఫిర్యాదులు వచ్చాయి. ఇక గతంలో బీజేపీ నేత చరణ్ చౌదరిని బెదిరించి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు సహాయంతో 30 లక్షలు నగదును చరణ్ స్నేహితులు ద్వారా బదిలీ
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, రాగి వైర్లు చోరీ చేసే నలుగురు అంతర్ జిల్లా దొంగతలను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల విలువ చేసే రాగి వైర్లు, దిమ్మలను స్వాధీనం చేసుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని జాతీయ రహదారి డైమండ్ సెంటర్ వద్ద దేవరపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ వ్యాన్లో తరలిస్తున్న రాగి దిమ్మలను, వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామారావు తెలియజేశారు. వ్యాన్లో ప్రయాణం చేస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఏలూరు రేంజ్ పరిధిలోని కాకినాడ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేసి వారిగా గుర్తించినట్లు ఆయన తెలియజేశారు. వారి వద్ద నుంచి 600 కేజీల రాగి వైర్లు, దిమ్మలను స్వాధీనం చేసుకుని వారు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్తో సహా 2 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఏలూరు రేంజ్ పరిధిలోని పలు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి తాడేపల్లి గూడెం కేంద్రంగా దొంగిలించిన రాగి వైర్లను దిమ్మలుగా తయారు చేసి విజయవాడ తీసుకువెళ్లి విక్రయిస్తున్నారని విచారణలో వెల్లడించారు అని డీఎస్పీ తెలియజేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో 4 ప్రమేయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్ చేసింది. కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన 3 ఉద్యోగులు చార్యార్ట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఏ హెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పై అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10న సుమారు 200 పేజీలతో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కవితతో పాటు మిగిలిన 4 ప్రమేయంపై ఈడీ బలమైన వాదనలు వినిపించింది. కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులను కూడా సేకరించామని పేర్కొంది. హవాల రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్గా వాడారని ఈడీ ఆరోపించింది. ప్రిన్స్ కుమార్ చారియర్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. 100 కోట్ల అక్రమ మళ్లింపులో ఆయన పాత్ర స్పష్టంగా ఉంది. హవాలా ఆపరేటర్ కాంతి కుమార్ ద్వారా 3 దశల్లో 16 లక్షలు ప్రిన్స్ కుమార్ కు అందాయి. అందులో 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్ గా ఉపయోగించి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నారు. మరో నిందితుడు అరవింద్ సింగ్ గోవాకు డబ్బులు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా అందరి పాత్రపై బలమైన సాక్ష్యాలు సేకరించామంటూ ఈడీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్కే మట్టన్ న్యాయవాది జోహెబ్ హుసేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి బవీజా తీర్పును వాయిదా వేశారు. ఇక కవిత బెయిల్ పిటిషన్పై ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు జరిగారు. దానిని మోసగాళ్ల కూటమిగా అభివర్ణించారు. ఆ పార్టీల నేతలంతా 100% కులవాదులు, మతవాదులు, కుటుంబవాదులు అని ధ్వజమెత్తారు. బీహార్లోని మహారాజ్గంజ్, పూర్వీ చంపారాన్ లోక్సభ నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. ఈ కూటమి అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిందని, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇందులో రాజకీయ కూటమిగానే కనపడడం లేదు అని, ఇందులోని స్కామ్స్టర్లు దేశంలో 20 లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు బాధ్యులు అని విరుచుకుపడ్డారు. ఇక టుకడే టుకడే గ్యాంగ్ చేసిన పాపాలతో దేశం ముందుకు వెళ్లదు అని అన్నారు ప్రధాని మోదీ. ఇక అందుకే ఈ ఎన్నికల్లో తొలి దశలోనే కూటమి పని అయిపోయిందని, తర్వాత 4 విడతల్లో కూడా చావు దెబ్బ తిన్నదే అని, మిగిలిన 2 విడతల్లోనూ ఇదే కొనసాగుతుంది అని స్పష్టం చేశారు. జూన్ 4న ఓట్లు లెక్కించే రోజు ఎదురయ్యే ఫలితాలతో కూటమి ఆశలు దేశాలకు గట్టి షాక్ తగులుతుంది అని జోషిని చెప్పారు. తాను జీవిత చరమాంకానికి వచ్చాను అని, అందుకే వారణాసిలో పోటీ చేస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస ఆరోపణలు చేస్తున్నా తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. 2004 ముందు సైతం ఇదే విధంగా మాట్లాడారని, అయితే 10 ఏళ్ల యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయన నేతృత్వంలోనే 2 పర్యాయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హర్యానాలోని లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక యూపీఏ 1-2 హయాంలో మాకు ఇతర పార్టీలు మద్దతు ఇచ్చాయి, పూర్తి 10 ఏళ్లు పాలించామని, 2 పర్యాయాలు మన్మోహన్ సింగ్ ఒక్కరే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు, ఆయన తన పాలనా సామర్థ్యంతో దేశ ఆర్థిక గతిని మార్చేశారు అని ఖర్గే పేర్కొన్నారు. ఇక బీజేపీ మాత్రం తన 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని విమర్శించారు. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరంటూ అధికార పక్షం
లేవనెత్తుతున్న ప్రశ్నపై స్పందిస్తూ ఎన్నికల తర్వాత కూటమి నేతలంతా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటాము అని తెలియజేశారు. 2004 ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఇదే విధమైన వాదనలు చేసింది అని, అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని ఎలా నడిపించామో ఇప్పుడు అదే పద్ధతిలో చేస్తాము అని అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో విపక్ష కూటమి ఇప్పటికే మంచి ఆధిక్యాన్ని సంపాదించింది అని, మోదీ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుంటోంది అని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోషిని చెప్పారు. ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేసే వారిని పాకిస్తానీలు అని అమిత్ షా కామెంట్లపై మండిపడ్డారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో అనేక మంది ఓటర్లు ఆమ్ ఆద్మీకి సపోర్ట్ చేశారని, వారంతా పాకిస్తాన్ వాసులేనా అని కేజ్రీవాల్ విమర్శించారు. దేశంలో ఇండియా కూటమికి 300కు పైగా స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఇక జూన్ 4 తర్వాత మోదీ ప్రధాని సీటును ఖాళీ చేయాల్సిందేనంటూ కేజ్రీవాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్లో పదవి విరమణ చేయనుండగా అమిత్ షా తదుపరి ప్రధాని అవుతారని అంటూనే, జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతుంది కాబట్టి మీరు ప్రధాని కాలేరు అని అమిత్ షాను ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వే ఫలితాల ప్రకారం ఇండియా కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 31 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, దీని ప్రభావంతో ఇవాళ అదే ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య దిశలో కదలిక ఈ నెల 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది అని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇదిలా ఉంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ఈశాన్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారి ఈ నెల 25వ తేదీ రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుంది అని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేశారు. అయితే తుఫానుగా మారి ఉత్తర ఒడిశా తీరం దిశగా పయనిస్తుంది అని మరో నిపుణుడు తెలియజేశారు. ఆ ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వర్షాలు పెరుగుతాయని అన్నారు. 23వ తేదీ నుంచి మధ్య బంగాళాఖాతం పరిసరాలు అల్లకల్లోలంగా మారుతున్నందున మత్స్యకారులు అటువైపు వెళ్లరాదు అని హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణ అండమాన్ పరిసరాలను తాకిన నైరుతి రుతుపవనాలు తుఫాను ప్రభావంతో అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతంలో మరిన్ని భాగాలను విస్తరించనున్నాయి. నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేలా తుఫాను దోహదం చేస్తుందని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. కేరళలో భారీ వర్షం కొనసాగుతోంది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే రెడ్ అలర్ట్ జిల్లాలోని కొండ ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో రాత్రి ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. సముద్రంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో కేరళ తీరంలో చేపల వేటపై నిషేధం విధించింది ప్రభుత్వం. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేరళ వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్ ఆరోపించారు. దీనివల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉంది అన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను, వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు. ఇక ఎక్స్ వేదికగా మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఢిల్లీ మంత్రులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ సూచనల మేరకే చేశాను అని కుకార్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 2016లో నా మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా పోరాటం చేశానని, కోర్టు అది తప్పుడు కేసని కొట్టివేసిందని ఆమె వివరించారు. ఆ సమయంలో ఆప్ నేతలు తనను లేడీ సింగం అని పొగిడారు అని గుర్తు చేశారు. వారికి నేనిప్పుడు బీజేపీ ఏజెంట్గా కనిపిస్తున్నానా అని ఆప్ వర్గాలను నిలదీశారు. ఇక ఢిల్లీ మంత్రులు అధికారం మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయట పడుతోంది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారు చెప్పే ప్రతి అబద్దానికి కోర్టుకు లాగుతున్నారు అని హెచ్చరించారు. నిజం మాట్లాడినందుకు పార్టీ మొత్తం తనపై ట్రోల్ చేస్తోంది అని అన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరిని పిలిచి తన వ్యక్తిగత వీడియోలు ఉంటే పంపమని చెబుతూ వాటిని లీక్ చేస్తున్నారని స్వాతి విమర్శించారు. ఇక సంచలనం సృష్టించిన ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్పై దాడి విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా తొలిసారి స్పందించారు. ముఖ్యమంత్రి సాచివేత ధోరణితో వ్యవహరించకుండా తమ తప్పేమీ లేదని నిరూపించుకోవాలని అన్నారు. ఇక ఈ ఘటనపై కేజ్రీవాల్ ఇంతవరకు స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. మలీవాల్ను శారీరక హింసకు గురి చేయడం క్షమించరాని నేరమని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు అని ఎల్జీ స్పష్టం చేశారు. సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో భారీ కుదుపులు చోటు చేసుకున్నాయి. విమానం గాల్లో ఉన్న సమయంలో భారీ కుదుపులు చోటు చేసుకోవడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా
30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విమానాన్ని బ్యాంకాక్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. లండన్ నుంచి 211 మంది ప్రయాణికులు 18 మంది సిబ్బందితో కలిసి బ్యాంకాక్ బయలుదేరింది. ఇదిలా ఉండగా విమానంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఇక ప్రయాణికులకు అవసరమైన వైద్య సాయం అందించేందుకు థాయిలాండ్ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇక పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఓ బృందాన్ని బ్యాంకాక్కు పంపుతున్నట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఐపీఎల్ తొలి క్వాలిఫైర్లో కోల్కతాను ఓడించి నేరుగా ఫైనల్కు వెళ్దామనుకున్న సన్ రైజర్స్కు గట్టి షాక్ తగిలింది. లీగ్ దశలో భారీ స్కోర్లతో నిలిచిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్లు తేలిపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైర్లో సన్ రైజర్స్పై కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 19.3 ఓవర్లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 2 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లోనే ఛేదించింది. నరేన్ 21 పరుగులతో తక్కువ స్కోర్కే వెనుదిరిగారు. వెంకటేష్ అయ్యర్ 51, 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు. శ్రేయస్ అయ్యర్ 58 స్కోర్ చేశారు. ఇక 24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు మెరుపు అర్ధ శతకాలు బాదాడు. ఇక జట్టుకు ఘన విజయం అందించాడు.